టీమ్ ఆఫ్ వావ్ టు అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ విశాల్ గారు అంటే మళ్ళీ మళ్ళీ వేదిక మీదకి వస్తారు మళ్ళీ మళ్ళీ వస్తారుంటారు కానీ మీ లాఠీని మాత్రం కొంచెం దూరంగా ఉంచాలి నాకు అదర్వైజ్ అది ఎక్కడ తగులుతుందో ఈ క్వశ్చన్ తర్వాత అని కొంచెం భయంగా ఉంది నాకు అభిమానుల్లో అభినయా గురించి తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఉంది అంటే మీరు ఎలాగో ఇందులో ఫాదర్ రోల్ ప్లే చేశారు కాబట్టి ఫ్యూచర్లో రియల్ లైఫ్లో హస్బెండ్ రోల్ ఏమన్నా ప్లే చేస్తున్నారా అని వాళ్ళు అడగమన్నారు నాకు ఎలాంటి సంబంధం లేదు లే ప్రతి విషయం ఒక టైం వస్తుంది ఇది నాకు తెలియదు అండి నా నేను నాకు నేను ఒక మాట ఇచ్చినంటే నేను వెనక్కి తిరిగి చూడను ఆ మాట నేను నిలబడతాను అది అయ్యే వరకు మళ్ళీ చెప్తున్నాను సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ముహూర్తంలో నా పెళ్లి జరుగుతుంది మూడు వేల ఐదు వందలు కుటుంబాలు ఆ థియేటర్ ఆర్టిస్టు ఇంకా ఆ ముప్పై సంవత్సరాల ముందు ఆ మేకపు ఆ చిరిగిపోయిన డ్రెస్సులు వేసుకుని ఇవాళ కూడా డ్రామాలు వేస్తున్నారు నాటకాలు వేస్తున్నారు వాళ్ళు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే కోరికతో మా టీము మేము ఆ బిల్డింగ్ కట్టించి వాళ్ళకి పెన్షన్ ఇప్పించి వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి ఆ మేకప్ మెటీరియల్ కానీ బట్టలు కానీ వాళ్ళ కోసమే మేము ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాం దానికి నేను నా పెళ్ళి కోసం వే వేసేందులో నాకేం అభ్యంతరం లేదు సో ఆ బిల్డింగ్ మీరు తప్పకుండా మిమ్మల్ని అందరూ పిలుస్తాను తప్పకుండా నేను పెళ్ళి కూడా నేను చెప్తాను ఎప్పుడు నేను చెప్తాను మీకు మీరు 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 డెఫినెట్గా వస్తారు మీరు రైటే అబ్బాయిలు పెళ్లి విషయం కరెక్టే అనమాట కానీ అఫ్ కోర్స్ ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది తొందరగా జరగాలని అండ్ మీ పెళ్లికి మమ్మల్ని అందరినీ పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఎస్ అందుకనే అంటూ ఉంటాం మనం ఆయన రియల్ లైఫ్ హీరోనే కాదు రియల్ లైఫ్ హీరో